Are you ready? See, you are sealed. నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు. ఎవరి ద్వారా? యేసయ్య వాక్యముతో ముద్ర వేయబడి ఉన్నావు. యేసయ్య రక్తముతో మన ముద్ర వేయబడి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రక్తం మన మీద ఉన్నది. అందుకనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. పాత నిబంధనలో బలి అర్పణ దగ్గరకు డబ్బు కలిగిన వాళ్ళు, స్తోమత కలిగిన వాళ్ళు గొర్రెలను, మేకలను తీసుకొస్తే పేదవాడు పావురాలను తీసుకొచ్చేవాడు. రెండు పావురాలను తీసుకొస్తారు. రెండు పావురాలను తీసుకురాగానే ఎడంవైపు ఒక పావురం నిలబడుతుంది, కుడివైపు ఒక పావురం నిలబడుతుంది. ఏ పావురం తీసుకుంటాడో అది యాజకుని ఇష్టం. మన అందరికీ కుడి అలవాటు కనుక కుడి అనుకున్నాం, కుడివైపు ఉన్న పావురాన్ని తీసుకుంటాడు. తీసుకొని దాని మెడను నులుపుతాడు. ఆ మెడను నులుపుతుండగా దాంట్లో నుండి రక్తం బయటకు వస్తుంది. ఆ రక్తాన్ని ఎడం పక్కన సజీవంగా ఉందే ఆ పావురం మీద ప్రోక్షిస్తాడు. ఆ పావురాన్ని రక్తపు ముద్ర, రక్తపు సీల్, బ్లడ్ సీల్, రక్తపు మచ్చలు ఉన్న పౌరాన్ని ఎగిరేస్తారు. ఇక అంతే, ఆ ఫర్లాంగ్ దూరం కనపడదు. ఆ పౌరం ఎగురుకుంటూ 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 వెళ్ళిపోద్ది. ఏ బోయవాడు కూడా, ఏ వేటగాడు కూడా, ఏ పురుషుడు కూడా, ఏ స్త్రీ కూడా ఆ పౌరాన్ని చంపకూడదు. ఎందుకు తెలుసా? దాని మీద రక్తపు మచ్చలు ఉన్నాయి. ఈరోజు నజడని యేసయ్య నామములో యేసయ్య రక్తపు సీల్ నీ మీద ఉంది. అంతమటుకే కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ముద్రగా ఆయన అప్పగించాడు. ఎఫీసీ రాసిన పత్రిక 1:13-14 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన తన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చేత మనం ముద్రింపబడి ఉన్నాం. యేసయ్య రక్తము చేత మనం ముద్రింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ముద్రింపబడి ఉన్నాం. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. ఒక పాస్టమ్మ గారు, వయసులో పెద్దవాళ్ళు, ఆమె జీవితంలో మాట్లాడితే భయం వచ్చేస్తుందంట. ఏదో జరగబోతుందని భయం భయంతో ఉండేది. ఒకరోజు వారి పిల్లలు అమ్మతో అన్నారంట, అమ్మ అనేక మందిని ఆదరిస్తావు, వాక్యం చెప్తావు, నువ్వు భయపడతావు ఏంటిలా, అందరికీ చెప్పగలుగుతున్నావు కానీ నాకేంటో భయం వేస్తుంది, నాకేదో భయం వేస్తుంది అని. దేవాది దేవుడు ఆమెకి కొన్ని వాక్యాలు దర్శనంలో చూపెట్టాడంట. అక్షరాల మీరు స్క్రీన్ మీద ఎలా చూడగలుగుతున్నారో అలాగే ఆమెకి స్వప్నాల్లో కొన్ని వాక్యాలు చూపెట్టాడంట. 1:15:50 అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలు 91:7 నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 118:17 నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెషయా గ్రంథం 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చెయ్యు ప్రతివానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాకు. దేవుడు ఈ వాక్యాలను చూపెట్టాడు దేవుని దగ్గర. దేవా, నువ్వు నాకున్నావయ్యా, నేను చావను, నేను సజీవుడనై నీ కార్యాలు నేను చూడబోతున్నా, నేను విజయం చూడబోతున్నా, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల నేరదయ్యా. ఈ రోజున నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్ల నేరదు. ఏ, ఎందువలన? శత్రువు శక్తి కన్నా దేవుని భద్రత గొప్పది. బి, దేవుని వాక్యం మనకి షీల్డ్. సి, దేవుడు మనల్ని సీల్ చేసి ఉన్నాడు, మనల్ని ముద్రించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందువలన నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. 3, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన పక్షమున ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ క్యాన్ బి అగేన్స్ట్ అస్. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? దావీదు కీర్తనల గ్రంథం 124:1 ఇలాగంటాడు,
యెహోవా మనకు తోడై ఉండని ఎడల. కీర్తన గ్రంథం 124:3 వాక్యాలు అంటాడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఏమంటాడు తెలుసా, దేవా నువ్వే గనక నాకు తోడుగా ఉండి ఉండకపోతే నా శత్రువుల ఆయుధాలు ఉన్నాయే, ఆ ఆయుధాల్లో నేను మరణించేవాడినయ్యా. గొల్యాతు ఈటతో వచ్చాడు, గొల్యాతు కత్తితో వచ్చాడు, గొల్యాతు డాలుతో వచ్చాడు. అయ్యా ఆయన ఈటతో నేను మరణించాలి, ఆయన కత్తితో నేను మరణించాలి, కానీ నువ్వు నాకు తోడుగా ఉండవు గనక నేను అతన్ని చంపగలిగా, ఆయన కత్తితో నేను శిరశ్ఛేదం చేయగలిగా ఆయన్ని. అయ్యా నువ్వు నాకు తోడే ఉన్నావు గనక, సౌలు ఈటతో నన్ను చంపాలని 3 చూశాడయ్యా, కానీ నువ్వు నాకు తోడై ఉన్నావు గనక నేను తప్పింపబడ్డా. నువ్వే గనక నా పక్షమున తోడుగా ఉండకపోతే నా జీవితం ఏమైపోయేదయ్యా. అయ్యా ఆయుధాలు మాత్రమే కాదు, కత్తి ఈట డాలు మాత్రమే కాదు, అవునయ్యా మాటలతో వచ్చారయ్యా. ఏమని చెప్పారు తెలుసా, మాటలన్న ఆయుధముతో నా మీదకి వచ్చారయ్యా, చీపో చీపో అన్నారయ్యా. అది జరగాలి, జరగకుండా కాపాడింది నువ్వు నాకు తోడే ఉండటం వలనే. యెహోవా నాకు తోడే ఉన్నాడు గనక ఈ ఆయుధాలు ఉపయోగించిన అవి ఫలించకుండా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. అందరు దావీదును చూసి ఏమన్నా తెలుసా, సౌలుకి ఏదో చేసావు అందుకే నీకు ఇలా జరుగుతుంది, అందుకే మీ అబ్బాయికి ఇలా జరుగుతుంది, అందుకే మీ అమ్మాయికి ఇలా జరుగుతుంది. దేవునితో అన్నాడయ్యా నేను సౌల్ని నోటి మాటతో కూడా గాయపరచలేదయ్యా, గాయపరిచిన సందర్భాలు ఉన్నాయి, క్షమాపణ అడిగానయ్యా, ఆయన వస్త్రపు చెంగును కత్తిరించా క్షమాపణ అడిగానయ్యా, తండ్రి నన్ను క్షమించు. దేని బిడ్డలారా, దావీదు అనేది నువ్వు నాకు తోడే ఉన్నావు గనక నేను బతికి బయటపడ్డానయ్యా. దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు వారు పేతుర్ని చూసి అన్నాడు, సీమోను సీమోను సాతానుగాడు నిన్ను గోధుమ పట్టి జల్లించినట్లుగా నిన్ను జల్లించడానికి నన్ను అనుమతి అడిగాడు, పర్మిషన్ అడిగాడు, కానీ నేను నీ కొరకు వేడుకొన్నా, నేను నీ కొరకు విజ్ఞాపన చేశా, నేను నీ కొరకు ప్రార్థన చేశా. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే సాతానుగాడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి సీమోను నాకి గోధుమ జల్లెడిలో వేసి జల్లించినట్లుగా నేను జల్లించేస్తాను అనగానే అనుమతి ఇవ్వలేదంట. యేసు ప్రభు వారు ఆయన కోసం ప్రార్థించారంట. లూకా సువార్త 22:31-32 వాక్యాలు, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. 31, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. యేసుప్రభు వారు పేతురుతో అన్నాడు, సీమోను సీమోను సాతాను గాడు పర్మిషన్ అడిగాడు, అనుమతి అడిగాడు గోధుమల వలె చల్లించడానికి, కానీ నేను ఒప్పుకోలా. ఏమండి, జల్లెడ తీసుకొని గోధుమను జల్లించినప్పుడు గోధుమ పైన ఉంటుంది, ఆ పొట్టు విడిపోతుంది. అంటే పొట్టు గోధుమ ధాన్యము పొట్టు ఎలా విడిపోతుందో నిన్ను నన్ను సాతాను విడదీయాలని చూశాడు, కానీ నేను మాత్రం అనుమతి వల. మీరు ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారు పేతురు విడిపోలేదా, విడిపోయారు. నువ్వెవరో నాకు తెలియదని 3 అబద్ధం ఆడలేదా, అవును అబద్ధం ఆడాడు, కానీ ఆయన ప్రార్థన చేశాడు గనక ఆ ఆయుధం వర్ధిల్లకుండా కాపాడాడు. 3 విడిపోయింది కానీ సక్సెస్ అవ్వకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చినాడు. 11 అలాగే జరిగింది, కానీ ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు నజరేయుడైన యేసే నామములో నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్ల ఎరదంటే ఇబ్బంది రాదని కాదు, దుఃఖం రాదని కాదు, ఇబ్బంది సమస్యలు రావని కావు. పేతురుతో అన్నాడు, పేతురు నిన్ను సాతానుగాడు గోధుమ వల్లే జల్లించడానికి కోరాడు, కానీ నేను అనుమతి ఇవ్వాల, కానీ విడదీశాడు. కానీ దేవాదిదేవుడు వర్ధిల్ల నేరనకుండా మళ్ళా దేవాది దేవుడు జోక్యం చేసుకొని యేసయ్యతో పాటు ఉండేటట్టు చేసి ఘనంగా వర్ధిల్లేటట్టు నా దేవుడు చేయగలిగాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు.
దానికి వ్యత్యాసమైన తర్జుమ దేవుని కృప వలన, నీకు విరోధముగా రూపింపబడిన ఆ రోగం వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఆ అప్పులు వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఆ అపజయం వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఈ COVID-19 పాండమిక్ వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఈ విభేదం వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఈ మాటలు వర్ధిల్లదు. అంటే దానికి అర్థం, ఆ రోగం రాదని కాదు, వచ్చినా అది వర్ధిల్లదు. అపజయం రాదని కాదు, వచ్చినా వర్ధిల్లదు. హల్లెలూయా. ఆ నష్టం వచ్చినా వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను నడిపిస్తా, నేను మిమ్మలను ముందుకు తీసుకెళ్తా. ప్రైజ్ ద లార్డ్. Thank you.